हेलो एवरीवन, वेलकम टू माय चैनल। क्रिप्टो అనేది అన్రెగ్యులేటెడ్ అండ్ హైలీ వాలటైల్ మార్కెట్। ఈ విషయం అర్థం చేసుకొని మాత్రమే ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా చేయండి। అండ్ నా వీడియోస్ కింద నా పేరుతో క్రిప్టో కిడ్స్ పేరుతో కామెంట్స్ పెట్టేవాళ్ళు, లెట్స్ డిస్కస్ అని పెట్టేవాళ్ళు ఫేక్ స్కామర్స్ అండ్ వాళ్ళతో మాట్లాడితే మీ క్రిప్టో, మీ మనీ, మీ మొబైల్ హ్యాక్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతాయి, అవన్నీ లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి। సో అలాంటి వాళ్ళతో మాట్లాడకండి। సో లాస్ట్ 3 వీడియోస్లో నా పోర్ట్ఫోలియోలో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అంటే లేయర్ 1 కాయిన్స్, లేయర్ 2 కాయిన్స్ అండ్ వెబ్ 3 మెటావర్స్ గేమింగ్ కాయిన్స్, ఈ 3 పార్ట్స్ చూసారు। ఇది ఫైనల్ పార్ట్ ఈ పోర్ట్ఫోలియో సిరీస్ లో। ఇందులో నేను 15 కాయిన్స్ చెప్తా। ఈ 15 కాయిన్స్ లో అన్ని ఉంటాయి, గేమింగ్ కాయిన్స్, మెటావర్స్ కాయిన్స్, మీమ్ కాయిన్స్ ఇవన్నీ ఉంటాయి, ఇవన్న లేయర్ 1 లేయర్ 2 కాయిన్స్ ఇవన్నీ ఉంటాయి। ఇవన్నీ లో క్యాప్ రిస్కీ కాయిన్స్, అంటే ఇందులో ఫెయిల్ అవ్వడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, కానీ రిటర్న్స్ కూడా ఒకవేళ ఇవి రిటర్న్స్ ఇస్తే 15x 20x అయ్యే ఛాన్స్ కూడా ఉంది। అంటే మీ మనీ మీరు ఒక 1000 రూపీస్ పెడితే అది 20,000 30,000 అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, ఎందుకంటే ఇవి లో క్యాప్ కాయిన్స్ కాబట్టి। ఈ 15 కాయిన్స్ చెప్పిన తర్వాత నేను ఫైనల్ గా టోటల్ 40 కాయిన్స్ అయితే మనకు, అంటే ఆ 3 వ్యూస్ ప్లస్ ఇది కలిపి టోటల్ 40 కాయిన్స్. సో ఈ మొత్తం కాయిన్స్ లో మరి మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎంతెంత మన ఇన్వెస్ట్మెంట్ లో దీనికి డివైడ్ చేయాలి అనేది కూడా ఈ వీడియో లాస్ట్ లో నేను చెప్తా। సో ఒకసారి మనం ఈ కాయిన్స్ అన్ని చూద్దాం। సో ఫస్ట్ కాయిన్ ఏంటంటే షిబా ఇను వాళ్ళది, SHIB షిబ్ కాయిన్, మనందరికి తెలిసిన షిబ్ కాయిన్. అండ్ సెకండ్ కాయిన్ ఏంటంటే డాజ్ కాయిన్, మనం చాలా మంత్స్ నుంచి చాలా ఇయర్స్ నుంచి చూస్తున్న డాజ్ కాయిన్. అండ్ థర్డ్ కాయిన్ ఏంటి అంటే రారిబుల్ వాళ్ళది RARI రారీ కాయిన్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ కాయిన్ ఏంటంటే వైల్డ్ గేమ్స్, ఏదైతే మనం నేను ముందు చెప్పిన దీని గురించి WILD వైల్డ్ కాయిన్. అండ్ దీని తర్వాత అల్తురా వాళ్ళది ALU కాయిన్. దాని తర్వాత లాస్లెస్ వాళ్ళది LSS కాయిన్. దాని తర్వాత బైకనామీ వాళ్ళది BICO బైకో కాయిన్. దాని తర్వాత VIDT డేటా లింక్ వాళ్ళది VIDT కాయిన్. దాని తర్వాత బ్లాక్ టోపియా వాళ్ళది BLOK బ్లాక్ కాయిన్. దాని తర్వాత ఓషన్ ప్రోటోకాల్ది OCEAN ఓషన్ కాయిన్. దాని తర్వాత మూన్ రివర్ వాళ్ళది MOVR మూవర్ కాయిన్. దీని తర్వాత UOS కాయిన్. అండ్ 13th కాయిన్ RSR కాయిన్. అండ్ 14th కాయిన్ కిల్ట్ ప్రోటోకాల్ వాళ్ళది KILT కిల్ట్ కాయిన్. అండ్ లాస్ట్ ఫైనల్ మొత్తం అంటే ఈ సిరీస్ లో ఫైనల్ కాయిన్ Traveler.com వాళ్ళది AVA కాయిన్. సో ఇవి 15 కాయిన్స్, కొంచెం రిస్కీ అండ్ మీమ్ కాయిన్స్ అన్ని కలిపి ఇవి ఎక్కువ రిటర్న్స్ ఇచ్చినా గ్రేట్ రిటర్న్స్ ఇస్తాయి, ఫెయిల్ అయినా ఫెయిల్ అవడాయి। నేను మాత్రం ఈ 40 కాయిన్స్ లాస్ట్ 4 వీడియోస్ లో చెప్పిన ఈ 40 కాయిన్స్ నా ఓన్ రీసెర్చ్, నేను వాటి గురించి చూసి ఆ ప్రాజెక్ట్స్ ఏంటి, అవి ఏం చేస్తున్నాయి, ఫ్యూచర్ లో సక్సెస్ అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉంది, ఇవన్నీ నేను రీసెర్చ్ చేసి ఈ 40 కాయిన్స్ లో నేను ఇన్వెస్ట్ చేస్తున్నా। మరి ఇప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేస్తా, ఎట్లా ఇన్వెస్ట్ చేస్తా, మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం గ్రేట్ రిటర్న్స్ పొందడంతో పాటు మన మనీ సేఫ్ గా ఉంచుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్। అందుకే ఇప్పుడు నేను ఒకవేళ మంత్ కి 10,000 ఇన్వెస్ట్ చేశాను అనుకుందాం, అంటే టోటల్ గా అసలు క్రిప్టోలో నెక్స్ట్ 1 ఇయర్ లో నేను ఒక 1 lakh rupees ఇన్వెస్ట్ చేసిన అనుకుందాం, అందులో సగం మనీ అంటే 50,000, ఆ 1 lakh లో 50,000 నేను ఓన్లీ బిట్కాయిన్ లో ఇన్వెస్ట్ చేస్తాను। అది ఫస్ట్ సేఫ్ ఇంపార్టెంట్ థింగ్ మన అందరం చేయాల్సింది। సో సగం మనీ బిట్కాయిన్, 50% బిట్కాయిన్. అండ్ 11% నేను ఇన్వెస్ట్ చేసే మనీలో 11% నేను ఇథీరియంలో ఇన్వెస్ట్ చేస్తా, నా మనీలో నేను ఇన్వెస్ట్ చేసేది. సో ఎంత అయింది, 61 అయింది. నెక్స్ట్ 39% అంటే మొత్తం, అంటే ఇంకా 39,000 ఉంటాయి 1 lakh లో, ఇప్పుడు 61,000 39,000, ఈ రిమైనింగ్ 39 కాయిన్స్ లో అంటే 40 కాయిన్స్ లో ఇథీరియం మూడు ఉంది, అందుకే 11%, రిమైనింగ్ 39 కాయిన్స్ లో 1% ఇన్వెస్ట్ చేస్తాను నేను. ఇది నేను అలొకేట్ చేస్తున్న పోర్ట్ఫోలియో, నా పోర్ట్ఫోలియోకి నేను అలొకేట్ చేస్తుంది। ఎందుకనంటే ఆ 39% కాయిన్స్ ఏవైతే ఉన్నాయో 100% అన్ని సక్సెస్ఫుల్ అయితాయని మనం చెప్పలేము, కొన్ని అందులో ఫెయిల్ అవ్వచ్చు, కానీ ఇంకా రిమైనింగ్ మంచి రిటర్న్స్ ఇచ్చి బిట్కాయిన్ ఇథీరియం మంచి రిటర్న్స్ ఇచ్చిన నా 1 lakh మినిమం 10 lakhs అయితే అవుతుంది, 10x అయితే కళ్ళు మూసుకొని అవుతుంది। సో దీనివల్ల సేఫ్టీ ఉంటుంది, మనకు మంచి గ్రేట్ రిటర్న్స్ వస్తాయి అండ్ మన పోర్ట్ఫోలియో బ్యాలెన్స్డ్ ఉంటుంది, అన్ని కాయిన్స్ అన్నిట్లలో మనం ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అవుతాం, అంటే క్రిప్టోలో గ్రో అవుతున్న అన్ని కేటగిరీస్లో మనం ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అవుతాం।
ఇది మొత్తానికి నా పోర్ట్ఫోలియో. ఈ వీడియోతో ఈ పోర్ట్ఫోలియో సిరీస్ కంప్లీట్ అయింది. మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. అండ్ ఎట్లా ఏంటి, అసలు ఏ కాయిన్స్ లో ఇన్వెస్ట్ చేయాలి ఏంటనే, నేను ప్లేలిస్ట్ లో పోర్ట్ఫోలియో అనే ప్లేలిస్ట్, మై పోర్ట్ఫోలియో అనే ప్లేలిస్ట్ కూడా ఉంది. 4 వీడియోస్ ఎప్పుడు అందులో ఉంటాయి, మీరు ఎప్పుడు కావాలంటప్పుడు ఆ ప్లేలిస్ట్ లో మై పోర్ట్ఫోలియో ప్లేలిస్ట్ కెళ్ళి కంప్లీట్ గా చూడొచ్చు. ఒకవేళ నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ఆ 3 వీడియోస్ చూస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది పోర్ట్ఫోలియో సిరీస్ ఏంటి అని చెప్పేసి. సో దిస్ ఈస్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండ్ దిస్ ఈస్ ఆల్ ఫర్ టుడేస్ సిరీస్. మీకు ఈ వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి. అండ్ మీరు చెప్పండి కామెంట్ సెక్షన్ లో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు. మొత్తం అయితే ఇప్పుడు తెలుసుకున్నారు 4 వీడియోస్ నా పోర్ట్ఫోలియో ఏంటో. చాలా మంత్స్ నుంచి చాలా మంది అడిగారు, వాళ్ళందరికీ కూడా ఇప్పుడు అర్థమై ఉంటుంది. సో మీరు ఏమేమి ఇంకా ఏమైనా వేరే కాయిన్స్ లో ఇన్వెస్ట్ చేస్తారా, లేకుంటే మీరు కూడా నేను ఫాలో అవుతుందంటే అంతే అంతేనే ఇన్వెస్ట్మెంట్ చేస్తారా, లేకుంటే ఎక్కువ రిస్క్ తీసుకుంటారా మీరు అండ్ బిట్కాయిన్లు తక్కువ చేసి, ఇదంతా నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ మీరు ఇంకా ఎలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు చూడాలనుకుంటున్నారు మన ఛానల్లో అనేది కూడా నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో అలా నేను వాటి గురించి వీడియో చేస్తాను. అండ్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ క్రిప్టో కిడ్స్ తెలుగుని. తెలుగులో వరల్డ్ వైడ్ తెలుగు వాళ్ళ కోసం క్రిప్టో గురించి మంచి నాలెడ్జ్, మంచి ఇవన్నీ ఈ వీడియోస్ లో వస్తూనే ఉంటాయి. అండ్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, కొలీగ్స్ తో ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.